మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ బృందావని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలోని గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకుల మల్లారెడ్డి పాల్గొన్నారు. వినాయకుడి ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల అయ్యప్ప. అనంతరం ఆయన వారితో కలిసి భోజనం చేశారు. బృందావన కాలనీలోని మేకల అయ్యప్ప తన సొంత ఖర్చులతో 4 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏకే మురుగేష్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్ చారి, జిట్టా శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు మేకల భార్గవరావు, కొండల్ ముదిరాజ్, కోనేరు భాస్కర్, పూడూరు చందర్, తండ్రా జలేందర్ మహేష్, మాజీ ఎంపీటీసీలు విజయరాయి, బొబ్బిలి మంజుల, శోభారెడ్డి, మహిళా జాగృతి నాయకురాలు లలితా యాదవ్, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. కలవాలని చాలా రోజులు అయింది. ఎలక్షన్ భారీ మెజార్టీ తోటి మీరు ఓటేసి గెలిపించారు. దానికి కూడా సీఎం కేసీఆర్ గారు కూడా తన మంత్రివర్గంలో తీసుకున్నందుకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మన మా అయ్యప్ప భాస్కర్ బృందం అంతరంత పెద్ద ఎత్తున ఈరోజు గణేశుని నిమజ్జనం రోజు కాబట్టి గణేశుని ఉత్సవం అన్నదానం కార్యక్రమం పెద్ద ఎత్తున కాంగ్రెస్ అందరూ ఉంటుంది. దానికి నేను ఆధారం అందరి కాళీవాసులతో కలిసి వాళ్ళు ఎమ్మెడికి భోజనం చేసినా ఏది ఏమైనా జవహర్ నగర్ అంటే మీకు ముందరి సంగతి కూడా చెప్తున్నా నాకు ఉండగా దీన్ని అన్ని రకాలు కూడా డెవలప్ చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాకు. కాబట్టి హెచ్ఎస్ అన్ని కూడా నేను ఎలక్షన్ ఐదు సన్ని కూడా దీనికి ఎలక్షన్స్ కోడ్ వచ్చాయి. కాబట్టి రేపు కూడా 2 కోట్లతో శంకుస్థాపన ఉన్నాయి. ఈ తర్వాత కూడా అన్ని రకాలు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్ కానీ మిషన్ భగీరథ కింద మంచినీరు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా అవన్నీ కూడా చేసి పెట్టాను కూడా మనం చేసుకుంటున్నాను. జై గణేశ.